బ్లాక్ మనీ అంటే ఏమిటి? దీన్నే ప్యారలల్ మనీ, ప్యారలల్ ఎకానమీ, బ్లాక్ ఇన్కమ్, అన్అకౌంటెడ్ ఎకానమీ, ఇల్లీగల్ ఎకానమీ, ఇర్రెగ్యులర్ ఎకానమీ ఇలా వివిధ పేర్లతో దీన్ని పిలుస్తారు. బ్లాక్ ఎకానమీ అంటే సింపుల్గా గవర్నమెంట్కి, గవర్నమెంట్ అథారిటీస్కి చూపించకుండా, ట్యాక్స్ పే చేయకుండా ఉన్నటువంటి ఇన్కమ్నే బ్లాక్ మనీ అని చెప్తాము. జనరల్గా ఈ బ్లాక్ మనీని నేషనల్ ఇన్కమ్గా కూడా మనకు క్యాలిక్యులేట్ అవ్వదు. కానీ ఈ బ్లాక్ మనీ అనేది లెజిటిమేట్గా అంటే న్యాయపరంగా సంపాదించుకొని ఉండొచ్చు, కానీ ట్యాక్స్ ఎగవేత చేసి ఉండొచ్చు, లేదా బ్లాక్ మనీని ఇల్లీగల్ యాక్టివిటీస్ ద్వారానూ తీసుకొని ఉండొచ్చు. సో ఏదైతే ప్రాపర్ అకౌంటింగ్ లేకుండా మనీ ఉంటుందో దాన్ని బ్లాక్ మనీ అంటారు. ఇల్లెజిటిమేట్ యాక్టివిటీస్ అయినటువంటి క్రైమ్, కరప్షన్, ఇలా స్మగ్లింగ్ వీటన్నిటి వల్ల వస్తే బ్లాక్ మనీ. మనీ లాండరింగ్ అనేది ఒక ప్రాసెస్, ఆ ప్రాసెస్ ద్వారా బ్లాక్ మనీని గ్యాదర్ చేసుకుంటారు. అలా కాకుండా ట్యాక్స్ ఎవేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న షాప్ ఉంది, నెలకు 100,000 ఆదాయం వస్తుంది కానీ ట్యాక్స్ కట్టట్లేదు అనుకుందాం, సో అటువంటిది అది కూడా బ్లాక్ మనీనే. కానీ దాని ట్యాక్స్ ఎవేషన్, ట్యాక్స్ అవాయిడెన్స్ అంటే చట్టాల్లో ఉన్న లూప్ హోల్స్ని పెట్టుకొని దాన్ని బేస్ చేసుకుని ట్యాక్స్ కట్టకుండా ఎగవేస్తారు. సో అదేమో లీగలే, కానీ అది బ్లాక్ మనీకి దారితీస్తుంది. ఇలాగా ఇల్లెజిటిమేట్ యాక్టివిటీస్, లెజిటిమేట్ యాక్టివిటీస్ రెండూ కూడా బ్లాక్ మనీకి దారితీస్తాయి. ఈ బ్లాక్ మనీ అనేది అన్అకౌంటెడ్ మనీ, నేషనల్ ఇన్కమ్లో ఇది క్యాలిక్యులేట్ అవ్వదు.